మన ఇప్పుడు మూవీలో ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు కదన్న ఇప్పుడు లైక్ మీనాక్షి గారు నోరా గారు సలోని గారు ముగ్గురితో మీ జర్నీ ఎలా ఉంది అంటే మీకు మూవీలో అంటే జర్నీ ఎలా ఉంది జర్నీ అంటే బాగానే ఉంటుంది అందరితో సినిమా షూటింగ్లో షూటింగ్లో మీనాక్షి చాలా సీరియస్ తన సినిమా రోల్స్ ముందు హిట్ ఒకటి చేసింది తను వేరే ఒక రెండు మూడు సినిమాలు తను చూసినప్పుడు తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను బట్ షీస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నోతో నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట తను అంటే సినిమాలో చెప్పాలి ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం ఆమె బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది కానీ హీల్స్ కూడా తీస్తుంది డాన్స్ ఒక దాని సిచ్యువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి ఆమె కాళ్ళు లిగ్మెంట్ ఏరైంది బట్ లిగమెంట్ ఏరియా అంటే మనకి ఇమీడియట్గా తెలియదు ఫ్రాక్చర్ అంటే స్వెల్ అయిపోద్ది బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది రేపొద్దు మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాలు తిరిగింది అమ్మాయి పెయిన్లో ఉందని ఒక్క సెకండ్ కూడా తెలియదు అండ్ షీ పర్ఫార్మ్డ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ వర్ కమిట్మెంట్ ఫర్ దాట్ అండ్ యా ఇంకోటి మనకు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని కదా డైలాగ్ లో అన్న అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా అంటే అదే కంట్రోల్లో ఉండాలి టిప్ అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వైసెస్ అనేవి చాలా బ్యాడ్ మన గోల్ ఒకటి ఉంటుంది లైఫ్లో ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను నేను పలానా ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పటికీ నేను ఇలా ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నా మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నా మా చెల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ అన్నీ ఉంటాయి ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ యావిగేషన్ లేకుండా మన గోల్ వేపు మనం వెళ్తూ ఉండొచ్చు సో అలాంటి క్యారెక్టర్ వీడు సో నేను నీకు చెప్పిన మన అది మనందరికీ సి కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం యావిగేషన్స్ ఉంటాయి బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి యూ అండర్స్టాండ్ ఐమ్ నాట్ టాకింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్ బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం బయటికి వెళ్తాం తిరుగుతాం అని ఆ టైప్ చెప్తున్నా అలాంటివన్నీ చేయాలి కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకుని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి ముందుకెళ్ళాలి జీవితంలో అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో ఒక బెటర్ ప్లేస్తో వెళ్ళాలి అనేది సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఇది ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో ఒకసారి నోట్లోంచి అనిసిన అది వెళ్ళిపోతుంది ఇంక వెనక్కి తీసుకుని ఉండదు సారీ చెప్పొచ్చు తర్వాత బట్ ఒకసారి నుంచి వచ్చేసిన మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అందరూ సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండు మూడు ఆలోచించి మాట్లాడాలి ఐ బిలీవ్ దట్ పర్సనలీ దట్